ప్రతి ఒక పుష్కరం జరుగుతుంది. ఒక సింపుల్ ఒక జాతరలాగా ఇదేనా మెయిన్ ప్లేస్? ఇంకేమన్నా ఉన్నాయి? అది వాళ్ళది, మన మన స్టేట్ కదా. ఇదొకటే కదా, ఇంకోటి ఉందండి వేమలా కుర్త అని. వేమలా కుర్త అని చెన్నూరు పక్కన పక్కన అంటే దీన్నే ప్రామాణికం చెప్పారు. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇక్కడే చేయాలని చెప్పాడు. అంటే రెండు సంఘం అని చెప్పి. బట్ ఎనీహౌ చాలా మాకైతే ఆనందం, చాలా సంతోషం. జై ప్రాణహిత మాయకి, గోదావరి మాయకి, దేశ. బతుకు సాగిపోతుందిరా ఓ యాక్తి కూడా. ఇక్కడ చాలావరంలో సిటీ ఎట్లా ఇస్తాము ఇక్కడ చితుకు వంటి బతుకు, ఒక చిటికలోని చితుకు, శాశ్వతమని తలచేవురా. ఇప్పుడు ఇవన్నీ వాడకంలో లేవా? ఇంకా అస్తా ఆ బకెట్లు అయ్యి అట్లా పైన ఉండిపోయినాయి, అది వదిలేసి వెళ్ళాలి. సూక్ష్మ రూప దరిశీలక విశ్వరూపట రూపధరి లంక జనాభ భీమ రూపధరి అశ్వ సంహారి రామచంద్రకే కాయ సంహారి ఆయస జీవన జియాయ శ్రీ రఘువీర హర హరాయే రఘుపతికి నిహి భూత పడాయి తుమమా తుమ సమ తుమ మమ ప్రియ పరద సమపాయి సాత్సవదన తుమారోష గావై అసక శ్రీపతి కంటల గావై సనకాదిక బ్రహ్మాది యమకు బేర దిగి సఖే కాతే తుమ ఉపకార సుగ్రీవైకీన రామ మిలాయ రాజపద దీన తుమరే మంత్ర తుమరోమంత విభీషణ మానా లంకేశ్వర వైసభ జగజాన యుగ సహస్ర యోజన పరమాలో తాహి మధుర పలజాను ప్రభుద్రిక మేలి ముఖమాహి జలది లాంగిగే ఆచరజనాహి. వదిలేదండి అన్నిసార్లు దాని దాని మీద ధ్యానం పెట్టకూడదు. దాన్ని పీకేనా పీకేయాలి, దాన్ని బిగించాలన్నా బిగించాలి. ఒక వస్తువు మనసును కంట్రోల్ చేస్తే దాన్ని పీకి వదిలేయాలి. అదే అది ముఖ్యం కాదు, నువ్వు నేను ముఖ్యం కాదు. ప్రభుముద్రిక మేలి మొహమాకి జలది లాంగకి ఆచరజాహి దుర్గమ కాజ జగత్కే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే రామదువారే తుమరకువారే హోతన ఆజ్ఞా విను పైచారే సవ సుఖల హే తుమారి శరణ తుమరక్ష కాహుకోరణ ఆపణ తేజ సమారో ఆపై తీనో లోక భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జప నామ సునావై నాశయ రోగ పరై సభ పీరా జపత నిరంతర హనుమత వీరా సంకటతే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై తపవర రామ తపస్వీ రాజ తినకే కాజ సకల తుమ సాజ అవురు మనోరథ జో కైలాభై సోయి అమిత జీవన ఫలపావై చారో యుగ పరతాప తుమారా అయి పరసిద్ధి జగత భుజియారా అష్టసిద్ధి నమనిధికే దాత సాధు చంద్రకే సాధు సంతకే తుమరకువారే అసురుని కందన రామదులారే అష్టసిద్ధి నవనిధికే దాసే దాస శంకర శివన కేసరి నందన తుమరే పజన రామ కోపావై జన్మ జన్మకే దుఃఖ విశ్రావై అంతకాల రఘుపరపుర జాయి జహా జన్మ హరి భక్త కహాయి ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి సంకట కటైమిటై సప పీర సుమరే హనుమత బలభీ వీరా జయ 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 హనుమాను కృష్ణ.
మీరు చేద్దాం అనుకోని చేతులు పట్టుకొని తింటాయంట ప్రభు. నేను భోజనాలు తింటా, ఎంత ఏమి లేవు భోజనాలు. రా బుడ్డిరా, అందుకో తీసాది. అది రౌడీ, వీళ్ళందరికీ రౌడీ రాజు. అది మిగిలిన వాటిని తిన్నది. అక్కడ ఉన్నప్పుడు ఎందుకు రావాలి? హలో, భోజనం వేస్తా హిందూ వాహిని రాజానే వేస్తారంట. హలో, నెమ్మది దాని నిండా లోపల గొంతు నిండా దాచుకోవాలి. గొట్లు గొట్లు రౌడీ మళ్ళీ వచ్చిందా? మీద ఈ పెత్తనం ప్రాబ్లం, ప్రతి ఓలకి పెత్తనం ప్రాబ్లం. అందుకే ఈ భగవంతుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ ఉన్నారు. భగవంతుడు మన ఈ లోకానికి ఎందుకు పంపించాడు? నీ పెత్తనం ఏదో ఇక్కడ చేయరా అని పంపించాడు. అందరు చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. హే భజంగ బలివీర హనుమానికి జై, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ ఆన్లోనే ఉంది. మళ్ళీ పాస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాం. రండి, అదా కాయ కావాలా వద్దా? కొబ్బరి చెప్పు లేదా? క్యాచ్ క్యాచ్ వద్దా? అంటే వెరైటీస్ కావాలనుకుంటున్నాను. అది అది ఆ ఏరుకోవడంలో అది సోపు లేదు. సౌండ్ చేస్తూ మళ్ళీ కొద్ది కొబ్బరి చెప్పు దొరకడం అంటే అదే. కొద్ది కొబ్బరి చెప్పు దొరకడం అంటే అదే. రోజు తినే కాయలే. చూసా కొబ్బరి చెప్పులు వదిలేసినాయి. చూసా కదా వెరైటీస్ చూడు, అక్కడ చూడు వెరైటీస్ కావాలి. మనం ఫుడ్ పెట్టడానికి వచ్చినామని వాటికి తెలుసు. ప్రభు అక్కడ చెట్టు కింద ఉన్నాయి ప్రభు. హరే కృష్ణ, చెట్టు కింద అవి అవును, అవి వేరే గ్యాంగ్, అవి వాటి గ్యాంగ్లో కై రావు. మనం వైపు పెట్టాలి కదా, వెళ్దాం రావని. ఎన్ని పెడతాయి దాన్ని పెట్టి ఫ్రూట్స్ మంచిది. అన్ని పప్పులేనా? బీటి తెలియదు, ఆ బిడ్డ తెలుస్తా, ఆ టేస్ట్ తెలుసు. ఆ బిడ్డ కైపడు ఓ పవనాత్మ
దేహముతో ఎన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా